గురజాల నియోజకవర్గం అభివృద్ధి పదంలో దూసుకుపోతుందని గురజాల ఎమ్మెల్యే కాసు మహేష్ రెడ్డి అన్నారు. దాచేపల్లి ఆర్ఎన్బి బంగ్లాలో కాసు మహేష్ రెడ్డి మీడియా సమావేశం నిర్వహించారు. గురజాల నియోజకవర్గంలో తెలుగుదేశం హయాంలో జరిగిన అభివృద్ధి చర్చించుకునేందుకు నేను సింగిల్ గా మీ పార్టీ కార్యాలయానికే నేనొక్కడినే వస్తానని కాసు మహేష్ రెడ్డి సవాల్ విసిరారు. లెక్కలతో వస్తా, మీ లెక్కలు తేలుస్తానన్నారు. జగనన్న సైనికుడుగా ఒక్కడే వచ్చారు, బహుశా దేవుడు దయ ఈ ప్రాంత ప్రజలు చూపిన ఆదరణ. మా వైఎస్ఆర్సీపీ నాయకులు కార్యకర్తలు ఒక కుటుంబమై గెలిచాం, బ్రహ్మాండమైన మెజారిటీతో గెలిచాం. ఈ ప్రాంత ప్రజల రుణం నా తరంలో కూడా, ఏదైతే బ్రహ్మాంద్రెడ్డి గారు నాగార్జున సాగర్ కట్టుండొచ్చు, కాశకృష్ణారెడ్డి గారు రైల్వే బ్రాడ్గేజ్ కావచ్చు, రైల్వెన్యూ సబ్ డివిజన్, పోలీస్ సబ్ డివిజన్, అటువంటి కార్యక్రమాలు బహుశా నా తరంలో కూడా ఈ ప్రాంతంలో చేయాలి అని వాళ్ళు ఇచ్చిన వరం. మాట్లాడితే నర్సరావుపేట పోతాడు, నర్సరావుపేట ఎందుకు పోవాలి? నేను నాకు అన్నం పెట్టిన ప్రాంతాన్ని వదిలేసి ఇంత అభివృద్ధి చేస్తున్నప్పుడు ఖచ్చితంగా ఇక్కడే పోటీ చేస్తాం. అందరం కలిసి మళ్ళీ ఇక్కడ వైఎస్ఆర్సీపీ మొన్నటి కన్నా ఎక్కువ మెజారిటీతో గెలిచిస్తాం. బహుశా ఆయన బహుశా ఏర్పడిన శ్రీనివాసరావు గారు భయపడుతున్నాడేమో. ఒక దెబ్బకే 28,000, రెండో దెబ్బకి ఎంత వచ్చింది రేపు అందరం కలిసి? రోజు ఇంక అదే మాటలు మాట్లాడితే మేము అధికారంలోకి వస్తే మేము మంచి చేస్తాము, మేము అధికడతాం కాదు, మేము కేసులు పెడతాం, అంతు చూస్తాం, పోలీసులు వాడతాం. ఎవరంతు చూస్తారు? ఎవరు భయపడేది బొంగులోది? గతంలో ఎవడన్నా భయపడ్డా? చూపెట్టాం కదా. అంతకన్నా ఏముంటుంది మీ ప్రభుత్వం చెప్పండి? మీరు వస్తే మళ్ళీ ఇదే అక్రమ మైనింగ్, ప్యాకాడ క్లబ్బులు, గంజాయిలు, ఇంతే కదా పోలీసులు వాడుకొని. ధైర్యం ఉందా వైఎస్ఆర్సీపీ కార్యకర్త మీద చేసే ధైర్యం? వాళ్ళ ప్రభుత్వంలోనే ధైర్యం లేదు. ఇప్పుడు ఏమైనా చూద్దాం, తాడ తీస్తారు రోడ్ మీద వేస్తే. ఆంధ్రాలో మంజూరైన 4 మెడికల్ కాలేజీల్లో ఒకటి గురజాల నియోజకవర్గానికి మంజూరైందన్నారు. రాష్ట్రంలో 12 కొత్త పట్టణాలు మంజూరైతే దాచేపల్లి, గురజాల పట్టణాలు ఉన్నాయన్నారు. తెలుగుదేశం నాయకులు ఏదో సోది వాగుతారు, వాటిని పట్టించుకునే పరిస్థితుల్లో నేను లేనని కాసు మహేష్ రెడ్డి అన్నారు. ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో ఆంధ్ర రాష్ట్రంలో అత్యంత అభివృద్ధి పదంలో దూసుకుపోతున్న నియోజకవర్గం గురజాల నియోజకవర్గం. మీరే చూస్తున్నారు ఆంధ్ర రాష్ట్రంలో 4 మెడికల్ కాలేజీలు, 175 నియోజకవర్గాలు ఉన్న ఆంధ్ర రాష్ట్రంలో 4 మెడికల్ కాలేజీలు ఇస్తే 4 ఒకటి పులివెందులతో పాటు గురజాలలో. 12 కొత్తగా పట్టణాలు మున్సిపాలిటీలు చేస్తే దాంట్లో 2 దాచేపల్లి, గురజాల, గురజాల నియోజకవర్గం. ఈరోజున గుంటూరు జిల్లాకి ప్రతి ఇంటికి తాగునీటి పథకానికి 400 కోట్లు, మరి 17 నియోజకవర్గాలకి 400 ఇస్తే ఒక్క గురజాల నియోజకవర్గానికి 58 కోట్లు శాంక్షన్ చేయించాం. ఈ 58 కోట్లు కూడా త్వరలోనే మనం టెండర్లు పిలిచి మంచి కాంట్రాక్టర్ని పెట్టి పని చేయబీగెళ్తే చాలా మటుకు 60-70% గ్రామాలు, అత్యధిక జనాభా కలిగిన గ్రామాలకి ఇంటింటికి ఇంటి లోపల కుళాయి వేసి, అబౌవ్ పవర్టీ లైన్ ఉన్నోడు వాళ్లే ఆ కుళాయి పెట్టుకోవాల్సి వస్తుంది ఇంటి లోపలికి. బిలో పవర్టీ లైన్ ఏదైతే ఎస్సీ ఎస్టీ కాలనీస్, బీసీ కాలనీ, మైనారిటీ కాలనీలు ఉంటాయో దానికి ప్రభుత్వమే